వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారీ స్టాచ్యూ ఇనాగరేషన్ జరగబోతోంది. అన్ని పత్రికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫుల్ పేజీ అడ్డించింది. నిజానికి గత వారం రోజుల నుంచి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రచారం చేయడంలోనే చాలా బిజీగా ఉంది. యాక్చువల్గా ఎందువల్లంటే దీనికి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది కాబట్టి, రేపు జరగబోయే ఎన్నికల్లో దీనివల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం జరిగే అవకాశం ఉంది కాబట్టి సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద చాలా ఫోకస్ చేసింది. ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా, మరీ ముఖ్యంగా దళిత వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా దీని గురించే మాట్లాడుతున్నారు. దీని గురించే భారీ ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి పత్రికల్లో. మరీ ముఖ్యంగా అధికార పక్షానికి చెందినటువంటి పత్రికలు, అధికార పక్షానికి మద్దతుగా ఉండే పత్రికలు అంబేద్కర్ విగ్రహం గురించి ఏమన్నా మాట్లాడడం అంటే అది చాలా పొలిటికల్లీ సెన్సిటివ్ ఇష్యూ అండి. ఎందుకంటే దీని గురించి ఏది మాట్లాడినా కూడా ఇందులో కులము వర్గము ఇట్లాంటి అనేక రాజకీయాలు అనేక అంశాలు వచ్చేస్తాయి ఇందులో. కాబట్టి దీని మీద కామెంట్ చేయడానికి లేకపోతే క్రిటిక్ చేయడానికి చాలామంది వెనుకంజ వేస్తారు అందుకనే. కానీ కొన్ని వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇంత భారీ విగ్రహాన్ని 18 ఎకరాల్లో 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున నెలకొల్పుతోంది. దీన్ని నెలకొల్పే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగానే చాలా ఫాస్ట్గా వ్యవహరించినట్టే లెక్క మన స్టాండర్డ్స్ తోటి. చాలా తొందరగా పూర్తి చేసి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. సరే, అందులో ఎంతో కొంత ప్రయోజనం ఉంది, అందువల్ల చేపట్టారు అంటే చాలా వాటిలో ప్రయోజనాలు ఉంటాయి, కానీ అన్నీ చేయలేరు అంత తొందరగా. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం కూడా 100 ఎకరాల్లో అంబేద్కర్ గారి స్మారక వనం ఒకటి పెడతామని చెప్పారు అమరావతిలో. కానీ దానికి సంబంధించి ఒక బహుశా ఒక 20 కోట్లు ఏమో ఖర్చు పెట్టినట్టున్నారు అప్పట్లో. కానీ అంతకుమించి ఎక్కువ పనులు జరగలేదు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీనికి చాలా పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇచ్చి ఈ పనులన్నీ పూర్తి చేశారు. సో అంతవరకు మాత్రం ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది, అందులో సందేహం లేదు. అయితే ఈ విగ్రహాలు ఏమిటి, విగ్రహాల రాజకీయాలు ఏమిటి అనేది ఒకసారిగా చూస్తే, మీరు దేశంలో ఇవాళ వీటికి సంబంధించిన రాజకీయం ఎట్లా జరుగుతోంది అనేది అర్థం చేసుకోవచ్చండి. ఇప్పుడు దేశమంతా కూడా అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ యుఫోరియా నడుస్తోంది. దేశమంతా అన్ని పత్రికల్లో టీవీల్లో దానికి సంబంధించిన వార్తలే ఎవ్రీ డే వస్తాయన్నమాట. ఎందుకంటే అయోధ్య రామ మందిరం అనేది ఇట్స్ నాట్ మియర్లీ సమ్ స్పిరిచువల్ ఆర్ రిలీజియస్ ఇష్యూ. అది ఎవరో ఆ నమ్మేవాళ్ళకి లేకపోతే ఆ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం మాత్రమే కాదండి, ఆ మతాన్ని అనుసరించే వాళ్ళకి మాత్రమే కాదు, ఇది దేశంలో అందరికీ అనేటువంటి భావన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అంటే అయోధ్య రామ మందిరం నిర్మాణం కానివ్వండి, దానికి ప్రాణప్రతిష్ఠ కానివ్వండి, ఇవన్నీ కూడా బీజేపీ సాధించినటువంటి ఘన విజయాల్లో ఒకటి అనేటువంటి ఒక మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. దానికి కూడా భారీ ఎత్తున ఖర్చు పెట్టి చాలా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు వ్యవహారం కూడా ఆ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాకపోతే నడుస్తోంది. ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడము అనేది ఇవాళ రోజున ఇవాళ రాజకీయాల్లో ఎట్లా ఉంది అంటే, ఆ విగ్రహాలు ఎవరి గురించి పెడుతున్నారో లేకపోతే ఆలయాలు ఎవరి గురించి కడుతున్నారో వాళ్ళ గురించి కాదండి. ఇట్స్ నాట్ యాక్చువల్లీ అబౌట్ ద స్టాట్యూస్ ఆర్ ది పర్సనాలిటీస్ దెమ్సెల్వ్స్. అది రాముడు గురించో అంబేద్కర్ గురించో కాదు, అది ఎవరైతే వాటిని ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళ గురించి అన్నమాట. అది ఫస్ట్ పాయింట్. అందువల్ల మేము గొప్ప మీరు గొప్ప అంటే ఎవరు గొప్ప అంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారని ఎట్లా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్నారు, చూసారా? దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళకంటే గొప్పవాడు. అంతకుముందు తెలంగాణలో కూడా అంబేద్కర్ స్టాచ్యూని సెక్రటేరియట్ ఎదురుగా పెట్టారండి. అది అప్పటికీ అది టాలెస్ట్ అని చెప్పి రాసుకున్నారు అన్ని పత్రికల్లో కూడా. ఇప్పుడు దాన్ని మించి ఇది టాలెస్ట్ అట ఇప్పుడు విజయవాడ పెడుతున్నది. ఇదేమో యాక్చువల్ స్టాచ్యూనేమో 125 అడుగులైతే కింద బేస్ ఏమో ఒక 50 అడుగులు పైనే ఉంది. మొత్తంగా చూసినప్పుడు 205 అడుగులు అని చెప్తున్నారు విజయవాడ పెట్టబోయే స్టాచ్యూ. సర్దార్ సరోవర్ డ్యామ్ మీద వల్లభాయ్ పటేల్ గారు స్టాచ్యూ పెట్టారు నరేంద్ర మోదీ గారు, వారి ప్రభుత్వం 600 అడుగులు, భారీ విగ్రహం అది. అది ప్రపంచంలోనే ఎత్తైందేమో తెలియదు మరి. ఈ మధ్య హైదరాబాద్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి రామానుజాచార్య గారి విగ్రహాన్ని చిన్నచీర స్వామి వాళ్ళు పెట్టారు, అది 216 అడుగులు అని చెప్పారు. సో అది కూడా టాలెస్ట్ స్టాచ్యూ హైదరాబాద్లో అని చెప్పి దాని గురించి కూడా చాలా హైప్ జరిగింది అప్పట్లో. సో పాయింట్ ఏమిటంటే, ఈ విగ్రహాలు ఏమిటి, రామానుజాచార్య విగ్రహం ఏంటి, లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహం ఏంటి, లేకపోతే రాముడికి ఆలయం ఏంటి, లేకపోతే
మన వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఏంటి అంటే, వాళ్ళ గురించి కాదు అవి. ఎవరు వాటిని పెట్టారో, ఎవరు వాటిని ఇన్స్టాల్ చేశారో, వాళ్ళ యొక్క గొప్పతనము, వాళ్ళ యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క ప్రత్యేకత, దాన్ని చూడాలి అని చెప్పి ఇందులో మెసేజ్ ఉంటుంది ఒకటి. రెండవది ఏంటంటే, అసలు అంబేద్కర్ గారు ఇటువంటి స్టాట్యూస్ గురించి పట్టించుకుంటారా అనేది ప్రశ్న అండి. అంబేద్కర్ యొక్క ఫిలాసఫీ, అంబేద్కర్ జీవితకాలం పాటు ఆయన నమ్మిన సిద్ధాంతాలు, వాటన్నిటినీ కనుక ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్నవాళ్ళు కూడా ఈ విధంగా విగ్రహాలు పెట్టడాన్ని అంబేద్కర్ గారు హర్షిస్తారనుకోవడానికి వీలు. ఎందుకంటే ఈ విగ్రహాలను ఆయన ఎప్పుడు కూడా నిరసించాడు. అంబేద్కర్ గారు బతుకున్నప్పుడే గాంధీ గారి విగ్రహాలు ఉండేవి దేశం అంతా. అసలు గాంధీ గారు బతుకున్నప్పుడే ఉన్నాయనుకోండి, ఆయన 48లో చనిపోయారు కదా. చనిపోయిన తర్వాత ప్రతి ఊర్లో ఒక విగ్రహం ఉండేది. అయితే అప్పటికి ఇంకా బహుశా అంత బుల్డ్ సైజ్ కాలేదు. అందరూ చెప్పేది ఏంటంటే, రెండు ఐడియాలజీస్ మధ్య యుద్ధం అని చెప్పి మేధావులు చెప్తారు. అదేంటి, ఇటువైపు గాంధీ విగ్రహం, ఇటువైపు అంబేద్కర్ విగ్రహం. కానీ ఇప్పుడు అంత కలగాపులకం అయింది అనే విషయాన్ని గమనించాలి. అదేమిటంటే, ఇంతకుముందే ఏమిటంటే, సవర్ణులు లేకపోతే అగ్రవర్ణాలకు చెందిన వారు వీరంతా కూడా గాంధీ విగ్రహం, నెహ్రూ విగ్రహం అని చెప్పి పెడతారు. అదే దళితులు మాత్రమే మరి అంబేద్కర్ని తమవాడిగా భావించి దళిత వాడల్లో మొదటిసారిగా పెట్టడం ప్రారంభించిన మాట వాస్తవం పెడుతున్నారు. కాబట్టి ఇది రెండు ఐడియాలజీస్ మధ్య యుద్ధము అన్నట్టుగా చాలామంది మేధావులు దీనికి ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. కాకపోతే ఇవాళ ఇది ఎంత కలగాపురకంగా, ఎంత కొత్త కొత్త కాంబినేషన్స్, పెర్ముటేషన్స్ వచ్చినాయంటే రాజకీయాల్లో, ఇవాళ అంబేద్కర్కి పెద్ద ఛాంపియన్ ఎవరయ్యా దేశంలో అంటే బీజేపీ అండి. ఎందుకు బీజేపీ చేస్తోంది, బీజేపీ ఎందుకు చేస్తోందంటే, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ, మరి గాంధీ నెహ్రూ వారి యొక్క వారసత్వం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి గాంధీని నెహ్రూని విలన్లుగా చూపించడం అనేది బీజేపీ వారికి మొదటి నుంచి చాలా కాలంగా చేస్తున్నారు వాళ్ళు. ఆ నేపథ్యంలో అంబేద్కర్ అసలు పెద్ద హీరో అని చెప్పి ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు తర్వాత. సో ఇవాళ అంబేద్కర్కి పెద్ద ఛాంపియన్స్ నిజానికి బీజేపీ వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో అసలు విజయవాడలో స్టాచ్యూ కంటే, హైదరాబాద్లో స్టాచ్యూ కంటే, అసలు ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ రాబోతోంది మహారాష్ట్రలో. మహారాష్ట్ర గవర్నమెంట్ ఎవరిది, అక్కడ ఏకనాథ్ షిండే అని ఆయన ఉన్నాడు, కానీ ముఖ్యమంత్రిగా అది ప్రధానంగా వెనకుండా నడిపించేదంతా బీజేపీ వారు. బీజేపీ వారు ప్రభుత్వంలో కూడా ఉన్నారనుకోండి, వారి యొక్క ఆమోదముద్ర లేకుండా మహారాష్ట్ర విగ్రహం రాదు. అది ఎంత విగ్రహం, మరి 350 అడుగులట మహారాష్ట్ర పెట్టబోతోంది. అది దాదర్లో పెట్టబోతున్నారు ముంబైలో. అది ఈ మధ్యనే దానికి సంబంధించి గవర్నమెంట్ రెజల్యూషన్ కూడా అయింది. దాన్ని ఆల్రెడీ తయారు చేస్తున్నారు బ్రాంచ్ స్కల్ప్చర్ని. 350 అడుగులట అండి అది. అయితే దాని మీద అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు ఈ మధ్య మాట్లాడారండి. మాట్లాడి ఇంత పెద్ద స్టాట్యూస్ పెట్టడం ఏంటని ఆయన వ్యతిరేకించాడు. అంబేద్కర్ గారు అంత పెద్ద విగ్రహాన్ని పెట్టడం అవసరం లేదు అని. మీరు అంబేద్కర్ గారి స్మారకం ఉండాలి అని చెప్పి అనుకుంటే మీరు పెట్టాల్సింది విగ్రహాలు కాదు, ఆయన పేరు మీద ఒక స్కాలర్లీ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని చెప్పి అన్నారు. యాక్చువల్గా ఎన్టీ రామారావుకు సంబంధించి కూడా నేను గతంలో ఇదే మాట్లాడానండి చాలాసార్లు. ఎన్టీ రామారావు విగ్రహాలు కూడా మొత్తం ఉంటాయి రాష్ట్రంలో చాలా చోట్ల, లేకపోతే వైఎస్ విగ్రహాలు ఇట్లాంటి వాళ్ళందరి అవన్నీ కూడా ఎవరి ఒకళ్ళ పెత్తనాన్ని చూపించుకోవడానికి పెట్టేవే కానీ అవి అసలు వాళ్ళు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉన్నారో వాటి కోసం కాదు. మీరు ఎన్టీ రామారావు గురించి పెట్టాలనుకుంటే రెండు రకాలుగా పెట్టాలి. ఒకటేంటి, సినిమా రంగంలో ఆయన యొక్క ప్రతిభకి గుర్తుగా, లేకపోతే రాజకీయ రంగంలో ఆయన కంట్రిబ్యూషన్ గుర్తుగా. ఏమిటి సినిమా రంగంలో కంట్రిబ్యూషన్ చాలామందికి తెలుసు, ఆయన పౌరాణిక పాత్రలు, వాటికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా. అలాగే రాజకీయ రంగంలో ఏమిటి, దేనికోసం నిలబడ్డాడు ఆయన, దేనికోసం నిలబడ్డాడంటే ప్రధానంగా గవర్నమెంట్ అనేది అకౌంటబుల్ పీపుల్కి, ప్రజల కోసమే ప్రభుత్వం ఉన్నాయి అనేటువంటి భావన కల్పించిన వాడు ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఎక్కడో ఉంటారు అనేటువంటి భావన నుంచి ప్రజల చేతుల్లోనే ఉంటుంది ఎవరినైనా ఎన్నిక చేసుకోవటం అనే భావన కల్పించింది ఎన్టీఆర్ ఒకటి. రెండవది, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి, దేశంలో అన్ని రాష్ట్రాలు వాటికి స్వయం ప్రతిపత్తి, వాటికి ఆత్మగౌరవం ఉండాలి, తద్వారానే దేశం యాక్చువల్గా బలంగా ఉంటుంది అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్మినవాడు. సో ఆ సిద్ధాంతాల గురించి ఏమన్నా ఆలోచనని పెంచే విధంగా మీరు చేయాలి. స్మారకంగా ఏమైనా పనులు చేయాలనుకుంటే ఆ విధంగా ఎన్టీ రామారావు గురించి ఏమైనా చేయాలంటే ఫెడరలిజం గురించి, రాష్ట్రాల అటానమీకి సంబంధించి, అలాగే సంక్షేమం అనేది ప్రభుత్వం యొక్క మోరల్ డ్యూటీ అనే విషయం గురించి, వాటి గురించిన మరి పరిశోధన సంస్థలు ఏమైనా పెడితే అది గౌరవించినట్టు ఎన్టీఆర్ని. అంతేగాని ఒక స్టాచ్యూ పెట్టడం కాదు. తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పట్లో అమరావతిలో ఎక్కడో 100 ఎకరాలు 8 ఎకరాలు కేటాయించారు ఆయన స్టాచ్యూ పెట్టడానికి. సో ఆయన స్టాచ్యూ పెట్టడం అనేది ఆయన్ని గౌరవించడం కాకుండా మనల్ని మనం ఆ పెట్టేవాళ్ళుగా తమను తాము గౌరవించుకోవటం లాంటిది అనమాట అని ఇంతకుముందు చెప్పాను. అంబేద్కర్ సంబంధించి అయినా వేరే వాళ్ళకి సంబంధించి అయినా అది అక్కడ కూడా వర్తిస్తుంది. సో ఇక్కడ
ఇవాళ అయితే ఏమైందంటే, ఇంతకుముందు మేధావులు చెప్పినటువంటి ఆ రకమైనటువంటి బైనరీ ఇప్పుడు లేదు. ఇదిగోండి అంబేద్కర్ విగ్రహం దళితులకు ప్రతినిధి అయిన వాళ్ళు మాత్రమే ప్రేమిస్తున్నారు. ఇక్కడేమో గాంధీ నెహ్రూ ఇదొక వారసత్వం ఒకటి వచ్చింది. దీనంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే అగ్రకులాలకి చెందిన వాళ్ళు వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రాపప్ చేస్తున్నారు అనేటువంటి ఆ బైనరీ ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు. ఇవాళ బీజేపీ అంబేద్కర్ను వెనకేసుకొని వస్తుంది. దానికి కారణం వాళ్ళకున్న రాజకీయ ప్రయోజనం, దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఏంటంటే గాంధీ నెహ్రూని తగ్గించాలి, ఎందుకంటే గాంధీ నెహ్రూకి బీజేపీకి ఏ రకమైన సంబంధం లేదు కదా, కాంగ్రెస్తో సంబంధం ఉన్నది వాళ్ళకి. సో తద్వారా చరిత్ర నుంచి వాళ్ళని మరుగున పరచాలి, అందువల్ల అంబేద్కర్ పైకి తీసుకొస్తున్నారు వాళ్ళు. ఇక ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే, అంబేద్కర్ విగ్రహం పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు దళిత ప్రేమికుడు, పేదల ప్రతినిధి అని అనుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. చాలామంది మేధావులు కూడా ఆ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. ఇంతకుముందు బీజేపీకి ఏం చెప్పానో అదే వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ వాళ్ళు నిజంగా గనక చిత్తశుద్ధితో అంబేద్కర్ గనక ప్రేమిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ అంతే చిత్తశుద్ధితో ప్రేమిస్తున్నారని చెప్పి అనుకోవచ్చండి. దాని అదొకటే టెస్ట్, దానికి ఇంకేం అక్కర్లా. రాష్ట్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు దళితులకు సంబంధించి. కానీ ఇమ్మీడియట్గా నాకు గుర్తుకొచ్చిన ఒక్క పాయింట్ మాత్రం చెప్తా, అదేంటంటే ఈ కోడికత్తి శ్రీను, ఇతను దళితుడే మరి, అతన్ని అన్యాయంగా జైల్లో ఇన్నాళ్ళు పెట్టారు బెయిల్ లేకుండా. సరే అది కేసులో ఆయన ఉన్నాడా లేదా అనేటువంటి ఆ రకమైన కంట్రవర్సీ కూడా ఉంది. యాక్చువల్గా అసలు కొడుకత్తి శ్రీను ఈ పని చేయలేదు, ఇదంతా కూడా స్టేజ్డ్ అని. అది నిజమో అబద్ధమో మనకు తెలియదండి. అది పక్కన పెట్టి అతను ఒకవేళ నిందితుడు అయినప్పటికీ, నిందితుడిని మీరు 5 ఏళ్ల పాటు జైల్లో పెడతాడా, పెడతారా ఎక్కడన్నా నిందితుడిగా? ఏ రకమైన అతని మీద ఏ రకమైన కేసు ఇంతవరకు ప్రూవ్ కాల? ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అందులో, అది ఇందులో చెప్పుకోవాల్సింది. కోర్టులు చేస్తున్నటువంటి అన్యాయం ఒకటి ఉంది, దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయం ఇంకా పెద్దది. చాలా చిన్న వ్యవహారం ఇది. ఆయన ఒకసారి కోర్టుకు వెళ్ళి ఐడెంటిఫై చేసి ఏదో చేసేస్తే అతను బెయిల్ ఇచ్చేస్తారు, కేసు తర్వాత విచారణ జరుగుతుంది, కొనసాగుతుంది. కానీ కోర్టుకు వెళ్ళడానికి ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన వెళ్ళకపోవడం వల్ల కోడికత్తి శ్రీనికి మోక్షం లేదు, అతను 4 గోడల మధ్య బందీగా ఉండాల్సిందే, మగ్గాల్సిందే. దాని మీద ఇవాళ కూడా వచ్చినాయి పేపర్ల వార్తలు, నా బిడ్డ కోసం ప్రాణాలయం ఇస్తా అని చెప్పి కోడికత్తి శ్రీను తల్లి సావిత్రి గారు ప్రకటించారు. ఏదో వాళ్ళు అంత పాపం చేస్తున్నారు, నిరసన దీక్షలన్నీ కూడా. ఒక పక్కన అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ పెద్ద పండగలుగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 100,000 మందిని తరలించాలని మొత్తం ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు అన్నీ కూడా ప్రభుత్వ అధికారంతో. ఇవన్నీ చూస్తే అంబేద్కర్ గారు బహుశా షాక్ తింటాడండి ఆయన కనుక బ్రతుకుంటే. అంబేద్కర్ యాక్చువల్గా ఏంటంటే క్యాష్లెస్ సొసైటీ కావాలని కోరుకున్నాడు, కులాలు లేనటువంటి సమాజం కావాలని కోరుకున్నాడు. కానీ ఇవాళ అంబేద్కర్ని కులానికి ప్రతినిధిగా నిలబెట్టేశారండి, అది అదొక విశేషం. ఆయన ఒక కులానికి లేక కొన్ని కులాలకు ప్రతినిధి అని చెప్పి ఈ సోకాల అగ్రకులాల వాళ్లే ఆయనకి ఆ రకమైన కిరీటం పెట్టేశారు. తద్వారా అంబేద్కర్కు ఉన్నటువంటి యూనివర్సాలిటీ, ఆ సార్వజనీనమైనటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్వి, వాటిని మరుగుపరిచారు తద్వారా. తర్వాత ఆ హిపోక్రసీ, ఒకవైపున కొడుకత్తి శ్రీని జైల్లో పెట్టి అందులో తనకు కూడా పాత్ర ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడ విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భారీ ఎత్తున ఆయన సామాజిక న్యాయం గురించి, సామాజిక సాధికారత గురించి మాట్లాడతారు. మన రాజకీయాల్లో ఉన్నటువంటి వంచనకి ఇది గుర్తండి. ఇక నెక్స్ట్ ఈశ్వరన్ గారి గురించి, ఇక నెక్స్ట్ సింగపూర్లో ఈశ్వరన్ అనే మంత్రి ఉన్నారండి, ఆయన గురించి ఒక వార్త అంతర్జాతీయంగా వచ్చింది. దాన్ని మిగతా వాళ్ళు పెద్దగా గమనించినట్లు లేరు, కానీ సాక్షి వాళ్ళు నిన్నే దాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైనటువంటి వారు ఉంటారు కదా, యూట్యూబ్ వాళ్ళు కానివ్వండి, వెబ్సైట్లు కానివ్వండి, వీటన్నింటిలో కూడా ఈశ్వరన్ గురించి మాట్లాడడం ప్రారంభించారు వాళ్ళు. అంటే నిన్నే బహుశా నోటు పంపించినట్టు ఉన్నారు వైసీపీ నుంచి, వైసీపీ సోషల్ మీడియా నుంచి. సో ఇవాళ సాక్షిలో కూడా పెద్ద వార్త వచ్చింది. ఏమిటంటే ఈశ్వరన్ అనే ఆయనకి అమరావతితో కనెక్షన్ ఉంది. అదేమిటంటే సింగపూర్ గవర్నమెంట్ అందులో కొంత ఇన్వాల్వ్ అయింది అమరావతికి సంబంధించి. దాని మాస్టర్ ప్లాన్ తయారు చేసింది సింగపూర్ అంటే ఒక సంస్థ. ఆ సంస్థ యాక్చువల్గా సింగపూర్ గవర్నమెంట్లో కూడా భాగం. ఆ తర్వాత సింగపూర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్, ఇందులోనైతే సింగపూర్ గవర్నమెంట్కి కూడా వాటా ఉన్నదో ఆ కంపెనీస్, వాళ్ళకి ఇక్కడ ఒకటి డెవలప్ చేయడానికి స్టార్టప్ సిటీ అని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఒప్పందం అది అమరు కూడా కాలేదు. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వారు దాన్ని తీసేశారు, రద్దు చేశారు అనుకోండి. అయితే అప్పుడు సింగపూర్ మంత్రిగా, ఇండస్ట్రీ ట్రేడ్ మంత్రిగా ఉన్నారండి ఈశ్వరన్ గారు సింగపూర్లో. చాలా సీనియర్ మంత్రి ఆయన సింగపూర్కి. అయితే ఇప్పుడు తాజాగా ఏంటి అంటే, వార్త ఏమిటంటే, ఈశ్వరన్ గారు అప్పుడెప్పుడు 2006-07 నుంచి కూడా మంత్రిగా ఉన్నాడు ఆయన. అప్పుడు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ గ్రాండ్ ప్రీ అని చెప్పి జరుగుతాయి కదా కార్ రేసులు, అవి మొదలుపెట్టారు సింగపూర్లో. మొదలుపెట్టినప్పుడు వాటిని ఎవరైతే నిర్వహించారో
ఆ వ్యక్తి మన ఈశ్వర గారి యొక్క హోటల్ ఖర్చులు మిగతా ఖర్చులు కొన్ని భరించాడు ఆయన బయటకు వెళ్ళినప్పుడు అని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ వస్తే ఆరోపణ మీద ప్రాసిక్యూషన్, అక్కడ సింగపూర్లో ఉండేటువంటి ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు దాని మీద ఆరోపణ చేస్తూ. చేస్తే వెంటనే ఆయన రాజీనామా చేశాడు. నిన్న ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన సర్వింగ్ మినిస్టర్ అండి, సీనియర్ మినిస్టర్, సర్వింగ్ మినిస్టర్, ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు సింగపూర్లో. ఉండగా ఒక ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఆయన పేరు పెట్టి చేశారు. తేడా గమనించండి ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి వ్యవహారాలకి అక్కడికి. చేస్తే ఆయన వెంటనే రిజైన్ చేసి, నేను ఇన్నోసెంట్ కానీ రిజైన్ చేస్తాను, ఇన్వెస్టిగేషన్ అయిపోయే వరకు నేను బయట ఉంటాను అని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ మొదట ఆరోపణలు వచ్చినాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇచ్చిన జీతం కూడా నేను వెనకిస్తున్నానని చెప్పారు. యాజ్ మినిస్టర్, మినిస్టర్లకి భారీగా జీతాలు ఉంటాయి సింగపూర్. జీతాలు ఎందుకు ఎక్కువ ఇస్తారంటే అక్కడ కరప్షన్ అనేది ఉండకూడదు, మంత్రులు కానీ ఎవరు కరప్షన్కి లోపడకూడదు అని చెప్పి జీతాలు బాగా భారీగా ఇస్తారు. దానితో కరప్షన్ అనేది అక్కడ సహించరు ఏమాత్రం కూడా, తీవ్రమైన శిక్షలు ఉంటాయండి. అందువల్ల సింగపూర్ అనేది ప్రపంచంలో మరి ఈ కరప్షన్ ఇండెక్స్కి సంబంధించి వాళ్ళు అత్యంత పారదర్శకమైనటువంటి ఒక దేశంగా దానికి పేరుంది. అక్కడ అసలు ఏమాత్రం కూడా కరప్షన్ ఉండదని. ఎందువల్లంటే ఆ రకమైన కఠినమైన శిక్షలు ఉన్నాయి కరప్షన్కి అక్కడ. సో ఇప్పుడు కొన్ని అభియోగాలతోటి ఒక ఛార్జ్షీట్లు దాఖలు చేసిన వెంటనే రిజైన్ చేశాడు. అది విషయం అది. అయితే దీన్ని మన సాక్షి వారు, మన వైసీపీ వారు, మన వైసీపీ సానుభూతి పరులైనటువంటి యూట్యూబర్లు వీళ్ళంతా ఇచ్చే ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, అమరావతిలో ఉన్న మంత్రి అక్కడ పట్టుబడ్డాడు, ఆయన జైలుకి వెళ్ళిపోయాడు అని మాట్లాడేస్తారు, కానీ ఉన్నవి లేనివి అబద్ధాలు అని చిలవలో పలవలు చేసి మాట్లాడతారు కదా. వాస్తవం జరిగింది ఏమిటా అంటే ఆయన మీద ఆ ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసిన వెంటనే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ జరిగిందండి. మన దేశంలో సాధ్యమైన ఒక మంత్రి అధికారంలో ఉండగా ఒక ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ సిఈడీ లాంటి వాళ్ళు మన దగ్గర వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక మంది మీద ఆరోపణలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే మిగతా అందరు మంత్రుల మీద రకరకాల దందాలు, ఇసుక దందాలని, ఆ దందాలని, కాంట్రాక్ట్లని, అనేక ఆరోపణలు ఉంటాయి కదా. వాళ్ళు అధికారంలో ఉండగానే, మంత్రిగా ఉండగానే ఏపీ సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారండి? సాధ్యమైన మన దేశంలో అది? నెక్స్ట్ మినిట్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారిని అక్కడి నుంచి పంపించడం, డిస్మిస్ చేయడం కాదు, అసలు అతని యొక్క ఆచూకీ లేకుండా చేస్తారు. నిజంగా అంత ధైర్యంగా ఎవరైనా చేస్తే. కానీ సింగపూర్లో అట్లా ఉండదు. ఆయన మంత్రిగా ఉండగానే వాళ్ళు టేకప్ చేశారు, ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. చేసిన వెంటనే ఆయన రిజైన్ చేశాడు. అయితే దానిని వీళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారికి తోడు దొంగ ఈశ్వరన్ను, అసలు అమరావతి కేసులోనే ఈయన పట్టుకున్నారు అక్కడ అనే విధంగా, అనే అర్థం వచ్చే విధంగా, అనే భావం కలిగే విధంగా వీళ్ళు వార్తలు రాస్తారు. సాక్షి పత్రికలో ఫస్ట్ పేజ్ అండి, బాబు తోడు దొంగ ఈశ్వరన్ అవుట్, పదవులో పార్టీకి సింగపూర్ మంత్రి రాజీనామా, కనీసం 7 ఏళ్ళు జైలు శిక్ష ఖాయమంటున్న నిపుణులు. వీళ్ళకి భలే కోరిక 7 ఏళ్ళు అనేది. భారతదేశంలో ఉంది ఈ చట్టం, సింగపూర్లో లేదు. అదేంటంటే 7 ఏళ్ళు జైలు శిక్ష పడితే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదండి, అదనమాట. అమరావతి భూదోపిడీలో చంద్రబాబు పార్ట్నర్ ఈశ్వర్ అన్నమాట. అది ఇట్లా ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం. యాక్చువల్గా ఆయన యాజ్ సింగపూర్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా వచ్చాడు, ఆయన వ్యక్తిగా కాదు. ఆయన వ్యక్తిగా ఆయన ఏదో సొంత పరిశ్రమ పెట్టి ఇక్కడికి రాలేదు. ఆయన యాజ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, ఆ ప్రతినిధిగా సింగపూర్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన వచ్చేవాడు, ఇక్కడికి సంతకాలు పెట్టేవాడు. మరి ఆయన పాత్ర ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదు? ఆయన భూదోపిడీలో ఈయన పార్ట్నర్ కనుక అయితే కేసు పెట్టచ్చు కదా, ఎవరి మీదనే పెట్టచ్చు, వాళ్ళు కనుక పార్ట్నర్ అయి ఉంటే. కానీ ఆ విధంగా వచ్చే అబద్ధాలు రాసేస్తారు, ఒక పెద్దది రాశారు లోపల కూడా. చంద్రబాబుది అదే పరిస్థితి అట, సింగపూర్లో ఈశ్వరుని పరిస్థితిని చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు అని చెప్పి కలగాపులకంగా అక్కడ ఇక్కడ ఏం జరిగిందో, చంద్రబాబు నాయుడు ఎట్లా చేశాడు అట్లా చేశాడని, అలాగే ఈశ్వరన్ చంద్రబాబు నాయుడు కలిసి ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి. ఫొటోస్ చాలాసార్లు వచ్చాడు ఆయన, అప్పుడు సింగపూర్ నుంచి అనేక మంది అధికారులు కూడా వచ్చేవాళ్ళు భారీ ఎత్తున. సో భూదోపిడీలో పార్ట్నర్ అని చెప్పి ఉదానికి సంబంధం ఉన్నదండి. ఏ విధంగా భూదోపిడీలో పార్ట్నర్ అని చదివారనుకోండి మీరు, అక్కడ ఏం కనిపించదు. స్టార్టప్ ఏరియాను అనుకుని ఉన్న 1400 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా బినామీ పేర్లతో కొల్లగొట్టిందట. చంద్రబాబు ముఠా స్టార్టప్ ఏరియా పక్కన ఉన్నటువంటి భూముల్ని వాళ్ళు కొనుక్కుంటే, కొల్లగొడితే, వాళ్ళు నిజం అనుకుంటే, అదే పచ్చాబద్ధం నిజం అనుకుంటే, దానికి దీనికి సంబంధం ఏంటి? దానికి సింగపూర్కి సంబంధం ఏముంటుంది? భూమి అంతా మీది, ఇక్కడ గవర్నమెంట్ది, వాళ్ళకేం సంబంధం లేదు కదా. మొత్తం అమరావతిలో చుట్టు పక్కన ఉన్న భూములన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఠ కాజేసినా కూడా సింగపూర్కి ఏం సంబంధం ఉండదు కదా అందులో. అయినా కూడా కలగాపలకంగా రాసి ఒక ప్రొజెక్షన్ చేసి అబద్ధాలని నిజాలు నిర్మించేటువంటి ప్రయత్నం అండి. గమ్మత్తు ఏంటంటే అమరావతిలో వాళ్ళు వీళ్ళు భూములు కాజేశారని చెప్తుంటారు కదా, ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పాలి, అదేమిటంటే అమరావతిలో భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు అండి, ప్రభుత్వం అది కాదు. గతంలో చాలాసార్లు చెప్పాను నేను, అంటే
చాలామందికి అర్థం కాదు విషయం. ఎన్నిసార్లు చెప్పిన అమరావతిలో భూములు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు కాజేశారు ఏదో చెప్తుంటారు కదా. అసలు బేసిక్ పాయింట్ ఏమిటంటే అమరావతిలో భూములు ఎవరివి? రైతులవి. ఒకవేళ కాజేశారనుకుందాం, చంద్రబాబు నాయుడు ఆయన ముఠ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు భూములు కాజేశారు వాళ్ళు. ప్రభుత్వానికి ఏంటి అందులో నష్టం? ప్రజలకి ఏంటి నష్టం అందులో ఒకవేళ నిజంగా జరుగుంటే? అదే జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ మీద ఆరోపణలు ఏంటి? మీరు ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని భూములు కాజేయటము, లేకపోతే అక్కడ రిజిస్టర్ ఆఫీసుల్లో వీళ్ళని మ్యానిపులేట్ చేసి మీ వైపున భూములు రాయించుకోవటము, వాటిని డిస్ప్యూటెడ్ ల్యాండ్గా తయారు చేయటమో చేసుకుంటున్నారు అని, మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని. ఇప్పుడు వైజాగ్లో అధికారం దుర్వినియోగం చేసి చేశారనుకోండి, అవతల వాళ్ళు ఆరోపిస్తున్నారు మా భూములు వీళ్ళు కాజేస్తున్నారు ఫలానా అధికార పార్టీ నాయకులని. అమరావతిలో ఉన్నటువంటి భూముల యజమానులు ఇదిగో మా భూముల్ని చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ టీడీపీ వాళ్ళు ఎవరైనా కూడా కాజేశారు అని ఆరోపించారా? వాళ్ళు ఆరోపించలేదు కదా. ఎవరు ఆ రైతులు? ఎవరు ఇప్పటికీ ఆరోపించలేదు కదా మా భూములు కాజేశారండి వీళ్ళంతా అని. వాళ్ళు ఆరోపిస్తే అప్పుడు అవును అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మరి టీడీపీ వాళ్ళు ఏదో చేశారు ఇక్కడ అని అనుకోవచ్చు. ఎవరైనా టీడీపీ సానుభూతి పరులో టీడీపీని అనుసరించే వాళ్ళు అక్కడ భూములు కొనుండొచ్చు. కానీ వ్యక్తుల దగ్గర భూములు కొనుక్కుంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? అది ప్రభుత్వ భూములు కాదు, ప్రభుత్వ ఆస్తి కాదు, ప్రజల ఆస్తి కాదు. ఆ తేడా లేకుండా మాట్లాడతారండి. అందువల్ల ఇటువంటి పిచ్చి వార్తలు రాయడానికి వీళ్ళకి వీలవుతుంది. ఎందుకంటే జనానికి ఇప్పటికీ ఆ రకమైనటువంటి ఆ ప్రచారం ఇప్పటికీ నడుస్తుంది ఫుల్. అదేంటంటే అమరావతిలో అన్ని భూములు కాజేశారు. ఎవరు భూములు కాజేశారు? ప్రభుత్వ భూములు కాజేశారా? ప్రభుత్వానికి ఎన్ని భూములు ఉన్నాయి అమరావతిలో? ఎక్కడున్నాయి? ఒక ఎకరం, ఒక సెంటు, ఒక గజం ప్రభుత్వ భూములు ఎవరైనా కాజేశారా? అక్కడ ఏమీ జరగలేదు. సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.